एकस्त्वमेव बहुधा भवभासि लोके निश्शंकधीर वृषभकेतन मलिनाथ श्रीभ्रामरी प्रिय सुखाश्रय लोकनाथ श्रीमल्लिकार्जुन विभूत सुप्रभातम अंटलेदु ఉన్న ఆ ఒక్క పరబ్రహ్మమే మూడుగా ఉంటుంది ఓ శివ నీ దర్శనానికి వచ్చామని శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో సుప్రభాతం పాటల్లా. కాబట్టి బ్రహ్మగారి అనుగ్రహాన్ని పొంది స్థితికారుడైన విష్ణువుని నిర్జించడం ఎలా సాధ్యమవుతుంది అంటే ఏ బ్రహ్మగారి వలన తాను శక్తి పొందుతున్నాడో ఆ శక్తి అదే బ్రహ్మగారు విష్ణువు రూపంలో ఉన్నప్పుడు ఆయన్ని నిర్జించడానికి అది పనికిరాదు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. చేతితో పటకారని పట్టుకోగలనేమో కానీ పటకార చేతిని ఎప్పటికీ పట్టలేదు. నా శక్తి వలన పటకార పాలగిన్నెని పట్టుకుంటుంది తప్ప పటకార నా చేతిని పట్టుకోవడం ఒక్కనాటికి దాని జీవితంలో దానికి సాధ్యం కాదు. ఒకవేళ అలా పటకార నా చేతిని పట్టుకుంటే అది పనికిమాలిన పటకార, వెంటనే తీసి పక్కన బారేసి ఇంకోటి తీసుకొస్తాను తప్ప అది ఇంకా వాడరదండి. అటువంటిది ఆ బ్రహ్మగారి అనుగ్రహంతో తపశ్శక్తి వలన శక్తిని పొంది ఆ శక్తితో విష్ణువుని నిర్జించడం అసలు ఎలా సాధ్యం? అది రాక్షస బుద్ధి అన్న మాటకు అర్థం. వాడు భక్తి లేదనడానికి మీకు ఉండదు, తపించడు అనడానికి ఉండదు, తపించడానికి వేదంలో ఉన్నటువంటి మార్గాన్ని అనుష్ఠించడు అనడానికి అవకాశం ఉండదు. వేదము చెప్పినటువంటి వాడు పరమేశ్వరుడే అన్న నమ్మకం వాడికి లేదని అనడానికి అవకాశం ఉండదు. ఇన్ని ఉన్నా భగవంతునికి వ్యతిరేకంగా మాత్రం బుద్ధి నిలబెట్టుకుని ఉంటాడు. ఇది ఏది మూలమో ఆ మూలాన్ని పాడు చేసేస్తుంది. అది ఉండకూడని బుద్ధి, దానినే రాక్షస బుద్ధి అంటారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఎన్ని సంవత్సరములు తపస్సు చేశాడని బ్రహ్మగారు చెప్పారో తెలుసా? ఆయనకి తెలియదు. ఎందుకంటే తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడికి అసలు కాలం కాదు, తన శరీరం ఏమైపోయిందో తెలియదు. అది కృతయుగం కాబట్టి ఉన్నాడు. బ్రహ్మగారు ముక్కు మీద వేలేసుకున్నాడు, ఆ మాట ఎప్పుడు అనలేదు. ప్రత్యక్షమైనప్పుడు ముక్కు మీద వేలేసుకుని నువ్వు ఇంకా ఎలా ఉన్నావు రా అసలు అని అడిగాడు. ఎందుకనంటే చీమలు పురుగులు ఆయన నెత్తుట్ని మాంసాన్ని మజ్జని కూడా నాకేశాయని రాశారు భాగవతంలో. అంటే అస్థిపంజరం ఒకటే ఉంది హిరణ్యకశిపుడు, కేవలం అస్థిపంజరం ఉండి అప్పుడు ఎముకలు ఉంటే ప్రాణం ఉండేటటువంటి యుగం కనుక అస్థిగత ప్రాణములు కనుక అస్థిపంజరం ఒకటి మిగిలిపోయింది కాబట్టి హిరణ్యకశిపుడు మిగిలిపోయాడు. ఆయన తపస్సు చేసింది ఎన్నేళ్ళు అంటే 100 దివ్య సంవత్సరములు చేశాడు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 100 దివ్య సంవత్సరములు తపస్సు చేస్తే అతనికి తెలియనే తెలియదు అసలు ఇంతకాలం నడిచిపోయిందన్న విషయం ఆయనకి తెలియదు. అంత గొప్ప తపస్సు బ్రహ్మగారి గురించి చేశాడు. ఇంత తపస్సు చేస్తే ఆయన యొక్క కపాలంలోంచి తపో ధూమం బయలుదేరింది, అది సర్వలోకములను కప్పుతోంది. దేవతలందరూ వెళ్ళి అరవిందాసన అని పిలిచారు బ్రహ్మగారిని. పిలిచి ఈ ధూమాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఆ హిరణ్యకశిపుని యొక్క కోరికలు ఏమిటో తీర్చండి అన్నారు. ఆ దేవతలందరూ ప్రార్థన చేస్తే బ్రహ్మగారు హంసవాహనం మీద బయలుదేరి వచ్చాడు. ఆయన మీద పుట్టలు పట్టేశాయి, పుట్టల మీద చెట్లు పెరిగిపోయాయి. ఆయన శరీరం ఒకటి లోపల ఉంది అని గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా అస్థిపంజరం ఒకటే ఉంది. అసలు పలకరించడానికి అవకాశం ఎలా? బ్రహ్మగారు తన కమండలంలో నీళ్లు పోసుకుని చల్లాడు. చల్లితే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో శరీరాన్ని పొందాడు. శరీరాన్ని పొంది పుట్టలోంచి పైకొచ్చాడు. సాధారణంగా మీకు ఎప్పుడైనా తపస్సు చేస్తే ప్రత్యక్షం అవగానే పరమేశ్వరుడు ఎవరు తపస్సు చేశాడో వాడు స్తోత్రం చేస్తాడు. హిరణ్యకశిపుని వృత్తాంతంలో ముక్కు మీద వేలేసుకున్నవాడు బ్రహ్మగారు, ప్రత్యక్షమైన వాడు తెల్లబోయాడు. ఆయనే ఒక కితాబిచ్చాడు, ఇటువంటి తపస్సు గతంలో నేను చూడలేదు, అద్భుతం, ఏమి తపస్సు, ఇటువంటి తపస్సు ఇంకొకరు చేస్తారని కూడా నాకు నమ్మకం లేదు, అంత గొప్ప తపస్సు చేశావు, నీకేం కావాలని అడిగాడు. నిజంగా బ్రహ్మగారు అంత ప్రీతి చెందారు అంటే హిరణ్యకశిపుడి నోటి వెంట భక్తి, ధర్మము, మోక్షము ఈ మూడిటిలో ఏదైనా ఒక మాట వచ్చి ఉండి ఉంటే ఇవాళ భారతదేశంలో రామచంద్రమూర్తికి ఉన్న దేవాలయాల కన్నా వెంకటేశ్వరుడికి ఉన్న దేవాలయాల కన్నా హిరణ్యకశిపుడికి ఎక్కువ దేవాలయాలు ఉండి ఉండేవి. అంతటి మహానుభావుడైపోయి ఉండేవాడు. కానీ ఆయన కర్మ అలా ఉంది, బుద్ధి కర్మానుసారిణి, అక్కర్లేని కోరిక ఒకటి పుట్టింది. ఇంత తపస్సు చేసిన వాడికి, ఇంత వేదం తెలుసుకున్నవాడికి తెలియదా శరీరం ఉండదని? బ్రహ్మగారిని బుట్టలో పెట్టాననుకున్నాడు అనుకుని ఒక వరం అడిగాడు.
గాలిం కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిం దిక్కులం రేలం ఘస్రములం తమప్రభల భూరిగ్రాహ జంతు నర వ్యాళాదిత్య సమస్త్రాస్త్ర శస్త్రాళి మృత్యువులేని జీవనములోకాధీశై పించవే అన్నాడు. ఎన్ని కోరికలో అందులో గాలిం కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిం దిక్కులం రేలం ఘస్రములం తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళి మృత్యువులేని జీవనము లోకాధీశై పించవే. అంటే తథాస్తు అన్నాడు అనుకోండి, ఇంకేమిటి, దేంతో చచ్చిపోతాడు ఆయన. అందులో ఎన్ని అడిగాడంటే, నేను పంచభూతములలో గాలిలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, అగ్నిలో చచ్చిపోకూడదు, నీటిలో చచ్చిపోకూడదు, వాయువు వలన చచ్చిపోకూడదు, జంతువుల వలన చచ్చిపోకూడదు, పాముల వలన చచ్చిపోకూడదు, నరుల వలన చచ్చిపోకూడదు, మృగాల వలన చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, పగల చచ్చిపోకూడదు, ఏ దిక్కుల ఎందు చచ్చిపోకూడదు. ఇంక ఏముంటుంది చచ్చిపోవడానికి, అది ఆయన ఆలోచన. కానీ పరమేశ్వరుడికి తెలియదు, వీటికి మినహాయింపు తీసుకురావడం ఆయనకి తెలుసు. సర్వజ్ఞుడు పరమేశ్వరుడు, అది శంకర భగవత్పాదులు అంటారు. నీకు ఎంతపాటి మేధస్సు ఉందని నువ్వు పరమేశ్వరుణ్ణి గురుడి కొట్టించగలను అనుకుంటున్నావు. అందుకే తప్పు చేస్తే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పడం ఉత్తమమైనటువంటి విధానం. ఆయన దగ్గర బుకాయించే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. అందుకే ఎప్పుడైనా మనిషి ఒకరోజు జీవితంలో మిగల్చుకోవలసినటువంటి యోగ్యత ఏమిటి అంటే, ఇవాళంతా నేను బ్రతకడం ఏ యోగ్యత కోసం బ్రతకాలంటే, రేపు సూర్యోదయ సమయంలో నేను నా పూజామందిరంలోకి వెళ్ళడానికి కావలసిన యోగ్యత మిగల్చుకోవాలి. నేను పూజామందిరం తలుపు తెరిచి నమస్కారం చేసి లోపలికి వెడితే పరమేశ్వరుడు తన పాదములు నా చేత కడిగించుకోవడానికి సిద్ధపడేటట్టుగా బ్రతకాలి. నిన్నను నువ్వు ఏం చేసావు, ఇవాళ నాకు నమస్కారం పెట్టడానికి వచ్చావా, నీ బ్రతుకు నాకు తెలియదు అనుకుంటున్నావా, నీ పూజ నీ పుచ్చుకుంటానా అన్నాడు అనుకోండి, ఏమైపోయినట్టు నా బతుకు, ఎందుకు ఆ బతుకు ఇంకా. అందుకే ఒకరోజు బ్రతుకు దేనికి అంటే, మరునాడు పూజామందిర ప్రవేశానికి యోగ్యత. నేను గడప దాటడానికే సిగ్గుపడి లెంపలేసుకోవలసి వచ్చిందనుకోండి, కనీసం రెండో రోజు అలా బతకూడదు. రోజూ లెంపలేసుకునే పూజ గదిలోకి వెళ్ళవలసి వస్తే నేను పూర్తి చేయడం అనవసరం. కాబట్టి మనిషి జీవించడం దేనికి అంటే, భగవంతుని దృష్టిలో ఆయనని పూజించడానికి తగినటువంటి యోగ్యతని సిద్ధింపచేసుకోవడానికి వీలైన రీతిలో ధర్మానుష్ఠానం చేస్తూ బ్రతకగలగాలి. తప్ప నువ్వు ఎన్ని మాట్లాడితే ఎవరికి కావాలి, భగవంతుని ముందు నిలబడడానికి యోగ్యత ఉందో లేదో నీకు తెలుసు, ఆయనకి తెలుసు. మరనాడు పొద్దున్న పూజ గదిలోకి వెళ్ళినప్పుడు నీ భార్యకి తెలియకపోవచ్చు, నిన్ను కన్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కడుపున పుట్టిన బిడ్డలకు తెలియకపోవచ్చు, నీకు తెలుసు, ఆయనకి తెలుసు, నువ్వేం చేసావు, ఆయన ముందు నిలబడడానికి యోగ్యత ఉందో లేదో తెలుసు. ఆ స్థితిని నిలబెట్టుకోగలిగితే లోపలికి ధైర్యంగా వెళ్ళి, ఈశ్వర మిమ్మల్ని పూజించడానికి వచ్చాను అని పేటేసు కూర్చోవడానికి ఏమీ అభ్యంతరం లేదు అని వెళ్ళగలిగితే ఆ బ్రతికిన రోజు జీవితంలో నిజంగా బ్రతికిన రోజు. అలా ఎన్ని రోజులు బ్రతికితే అది పరమేశ్వరుడికి దగ్గరైన రోజులు ఆ రోజు. కాబట్టి భగవంతుణ్ణే మోసపుచ్చగలమనుకుంటే అంతకన్నా అన్యాయమైనటువంటి ఆలోచన విధానం ఇంకోటి లేదు. అందుకే ఆయన అనుకున్నాడు, ఇన్ని కోరికలు కోరిన తర్వాత నాకు మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది, మృత్యువు లేకపోతే ఏమవుతుంది, భోగం అనుభవిస్తారు. ఏ భోగం, సమస్త లోకాలలో ఉన్న భోగాలు అనుభవిస్తాను. ఇది కసిప్ అన్న మాటకు అర్థం. హిరణ్య కసిపుడు అనడానికి కారణం అది, కసిప్ అంటే పక్క మంచం. భోగానుభవం ఎందుకు శరీరంతో ఉండాలని కోరుకుంటున్నాడంటే, భోగములను అనుభవించడానికి రాక్షస బుద్ధికి సాత్విక బుద్ధికి తేడా అక్కడ ఉంటుంది. ఈ శరీరంతో ఉండాలని ఎందుకు కోరుకోవాలి అంటే, ధర్మానుష్ఠానము కొరకు శరీరంతో ఉండాలని కోరుకోవాలి. అంతేకాని ఈ శరీరంతో ఉంటే ఏమవుతుంది అంటే, భోగాలు అనుభవించడానికి శరీరంతో ఉంటాను అని అనుకున్నాడు అనుకోండి, ఉత్తర క్షణంలో రాక్షస బుద్ధితో నిలబడ్డాడని గుర్తు. భోగానుభవం కోసం నిలబడకూడదు, ధర్మానుష్ఠానం కోసం శరీరాన్ని వాడాలి. ఈ శరీరంతో ఉంటే మరికొంత ధర్మం చేస్తాను రేపు, మరికొంత ధర్మం చేస్తాను ఇంకో 10 ఏళ్ళు ఉంటే, ఇంకొంత ధర్మం చేస్తాను 20 ఏళ్ళు ఉంటే, అలా ఎన్నాళ్ళు ఉండాలి, ధర్మం కోసం 1000 ఏళ్ళు ఉంటాను అనకూడదు. ఆ ధర్మం నన్ను పండించి ఈ శరీరాన్ని సాక్షిగా చూస్తూ పడిపోతుంటే చూడగలిగిన జ్ఞానం అబ్బాలని కోరుకోవాలి. తప్ప పిండె పిండెలా పడిపోతే దోషం, కానీ పిండె పండైపోయిన తర్వాత ముచ్చుకి నుంచి ఊడిపోయి తీరాలి, అప్పుడే పండు. పండిపోయాడంటారు, అందుకే ఆయన పండండి అంటారు.
జీవితం ఎందుకంటే పండిపోవడం కోసం. అందుకే చిన్నతనంలో ఆటలాడినా పూర్వం పంటలు ఇచ్చేవారు. ఏదో చేతులు ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఎవడో ఒక్కడు వ్యతిరేకంగా వేశాడో వాడు దొంగని పండిపోయాడని పక్కకి తీసేవారు. మిగిలిపోయిన వాడు దొంగ అనేవారు. పండడం జీవితంలో నేర్చుకోవాలి. పండని వాడు దొంగ. పరమపద సోపానపటం ఆడితే ఆ పందెం వేస్తుంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పైకి ఎక్కి దేవతల్లోకి ఎడితే మళ్ళీ పునర్జన్మ. మధ్యలో ఉన్న పరబ్రహ్మంలోకి ఐక్యం అయిపోయే వరకు పందెం వేస్తూనే ఉండాలి ఆ దేవతల్లో తిరుగుతూ. చివరికి మధ్యలో ఉన్న విరాట్ పురుషునిలోకి పడిపోతే పందెం అమ్మయ్యా నేను పండిపోయాననేవాడు, నేను ఆట గెలిచాననేవాడు కాదు, పండిపోయాననేవాడు. ఆ పండిపోవడానికి నువ్వు పుట్టావు, పండడం నేర్చుకో. అందుకే అమ్మ చెప్పే కథలన్నీ కూడా జీవితం పండడానికి ఉపయుక్తమైన కథలు చెప్పి అన్నం పెట్టేటప్పుడు ప్రత్యేకంగా కథలు చెప్పేవారు తల్లులు. అన్ని కథలు చెప్పి ఓ మాట అనేవారు, నాన్న కథ కంచికి మనం ఇంటికి. వాడు అన్నం తినడం అయిపోయింది, కథ కంచికి మనం ఇంటికి అంటే ఏమిటి? ఆ మాటకు అర్థం కథలన్నీ కంచికి వెళ్ళడం ఏమిటి అంటే, కథ కంచికి అన్న మాటకు అర్థం ఏంటంటే నీ కథ కంచి చేరాలి. కంచి చేరడం అంటే కామాక్షి పరదేవతని చేరాలి. ఎవరావిడ? కామకోటి. కామకోటి అంటే ఏ కోరికకైనా హద్దు, మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన తల్లి. నీ కామము లౌకిక కామముగా కొంతకాలముండి వైరాగ్యం అంకురించి ఈశ్వర కామము పుట్టి భగవంతుణ్ణి పొందాలనేటటువంటి ఆతృతతో ధర్మానుష్ఠానం చేసి పండిపోయి నువ్వు పరమేశ్వరుణ్ణి చేరిపోవాలి.